నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గీతా రంజిత్ కేకే ఛానల్ మనం మంచి కాస్ట్ పెట్టి ఇలాంటి మంచి స్టోన్ బ్యాంగిల్స్ అనేవి తీసుకుంటాం కదా అవి కొద్ది రోజులకు వాటి షైన్ అనేది పోతుంది అవి మెరవడం తగ్గిపోతాయి అన్నమాట అలా కాకుండా ఎప్పుడూ కూడా మనకు ఇలాంటి షైనింగే ఉండాలంటే మీకు ఒక టిప్ చెప్తాను మనం ఒక ఐదు రూపాయలతోటే వీటిని ఎప్పుడూ కూడా లైఫ్ టైం షైనింగ్లా పెట్టుకునేలా చేసుకోవచ్చు మనకు ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ అనేది దొరుకుతుంది కదా దాన్ని మనం ఆ స్టోన్స్ పైన వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు అంతా కూడా రాసేయండి అన్ అన్ని బ్యాంగిల్స్కి కూడా ఈ రకంగా మీరు ఈ ట్రాన్స్పరెంట్ పాలిష్ను రాసుకున్నట్లయితే కనుక ఎన్ని సంవత్సరాల వరకైనా మనకు స్టోన్స్ అనేవి ఊడిపోవు అలాగే వాటికి ఉన్నటువంటి షైనింగ్ కూడా పోకుండా ఎప్పుడూ మెరుస్తూ ఉంటాయి ఈ టిప్ మహిళలందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా పాటించండి మరొక మంచి టిప్ అండి మనం ఇలాంటి మాస్కులను యూస్ చేస్తాం కదా వీటిని ఒకేసారి యూజ్ చేస్తాము తర్వాత పడేస్తాము అయితే వీటిని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో ఈ వీడియోలో మీరు చూడండి వీటికి సైడ్లకి ఇలా థ్రెడ్స్ వచ్చాయి కదా వాటిని మనం ముందుగా కత్తిరించుకుందాం ఒకవైపు కత్తిరించుకుంటే సరిపోతుంది కత్తిరించుకున్న తర్వాత ఆ కత్తిరించిన భాగాలకు వీడియోలో చూస్తున్నట్లుగా అటాచ్డ్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని మీరు కట్ చేయండి ఇలా వీడియోలో చూసినట్లుగా మీరు చేస్తే దాన్ని ఓపెన్ చేసినప్పుడు అది రెండు పొరలుగా ఉంటుందన్నమాట ఆ రెండు పొరలు అనేవి ఇక్కడ ఓపెన్ అవుతాయి అవి చాలా పల్చగా ఉంటాయి చూస్తున్నారా ఎంత పల్చగా ఉందంటే చెయ్యి పెట్టినా కూడా మనకు అందరూ నుంచి కనిపిస్తున్నాయి కదా సో ఈ రకంగా ఉన్నటువంటి ఈ మాస్క్లో మనము ఇంట్లో ఉపయోగించేటువంటి ఉద్దకర్పూరము దీన్ని మనము అందులో వేసుకోవాలి ఆ వేసిన కర్పూరాన్ని మనం చెయ్యితో ఇలా ఒత్తుకున్నట్లయితే అది పౌడర్ అవుతుంది ఆ మాస్క్ కింది వైపుకు మనకు రెండు థ్రెడ్స్ ఇచ్చాడు కదా వాటితోటే నేను మాస్క్కు భాగానికి ఈ రకంగా ముడి వేసేస్తున్నాను ఎందుకంటే మనం వేసినటువంటి కర్పూరము బయటకు పడిపోకుండా ఉండడం కోసము ఈ రకంగా మీరు టైట్గా ముడివేసుకోండి మాస్కులకి కనుక ఇలాంటి థ్రెడ్స్ కనుక లేనట్లయితే రబ్బర్ బ్యాండ్నైనా మీరు చుట్టుకోవచ్చు ఇలా వేసినటువంటి ఈ మాస్క్ను మనము వాషింగ్ మిషన్ ఓపెన్ చేసి ఆ డ్రమ్ములో మనం పెట్టేసేయాలి ఈ రకంగా వేసుకున్నట్లయితే వాషింగ్ మిషన్లోకి బొద్దింకలు కానీ అలాగే ఎలాంటి పురుగులు కానీ అలాగే ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా కానీ మనకు రాకుండా ఇది సేఫ్ చేస్తుందన్నమాట మీరు బట్టలు వాష్ చేసే ముందు దీన్ని తీసేసుకోండి వాషింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలాగే మీరు వేసుకున్నట్లయితే బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా బ్యాక్టీరియా అనేది ఫామ్ కాకుండా ఈ కర్పూరం అనేది సేవ్ చేస్తుంది ఈ విధంగా పడేసే మాస్కులను మనం చక్కగా యూజ్ చేయొచ్చు మరొక టిప్ అండి మనం ఏదైనా సరే ఒక వాటర్ బాటిల్ను తీసుకొని దానికి క్యాప్ ఉన్నటువంటి పై భాగాన్ని ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్లుగా మీరు మార్క్ చేసుకొని కత్తెరతో ఈజీగా కట్ చేసుకోండి కట్ చేసుకుంటే వచ్చినటువంటి ఈ పార్ట్ను మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో ఈ వీడియోలో చూడండి మనం ఆయిల్ ప్యాకెట్స్ కానీ లేదంటే కోకోనట్ వాటర్ కానీ లేదంటే ఇంకేదైనా కూల్ డ్రింక్స్ లాంటివి ఇలాంటి బాటిల్స్లో మనం పొయ్యాలంటే మనకు కింద పడుతూ ఉంటాయి చాలా కష్టం కాబట్టి ఇప్పుడు మనం కట్ చేసినటువంటి ఈ బాటిల్ క్యాప్ భాగాన్ని మనం బాటిల్కు పెట్టుకోవాలి ఇలా పెట్టి మనం తర్వాత గనక ఏదైనా లిక్విడ్స్ లాంటివి పోసినట్లయితే మనకు కారకుండా చాలా సులభంగా పనిని చేసుకోవచ్చు దీనివల్ల మనకు కింద క్లీన్ చేసేటువంటి బాధ పోతుంది అలాగే పని కూడా మనకు చాలా సులువుగా అవుతుంది ఈ టిప్ గనక మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి మరొక టిప్ అండి మనం ఇందాక కట్ చేసినటువంటి బాటిల్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని మనం ఇంకో రకంగా కూడా ఉపయోగించుకోవచ్చు మనం ఏవైనా డబ్బాలు ఎప్పటికప్పుడు కూడా మన ఇంట్లో ఉన్నటువంటి గ్రాసరీని ఫిల్ చేస్తూ ఉంటాం అయితే అలా ఫిల్ అయిన తర్వాత మనకు కవర్లలో గ్రాసరీ ఐటమ్ అనేది అలాగే ఉండిపోతుంది కదా తర్వాత దాన్ని మనము అలాగే పక్కకు పెడతాము తేమ వల్లను లేదంటే గాలి తగిలి పురుగు పడుతూ ఉంటుంది కావున మనం దీన్ని ఏ విధంగా ప్యాక్ చేసుకోవచ్చో చూడండి కవర్లో ఉన్నటువంటి గ్రాసరీ అంతా కూడా మనము ఈ బాటిల్ కట్ చేసినటువంటి ఆ క్యాప్ పాటులో నుంచి మనం కవర్ను బయటకి ఈ రకంగా వీడియోలో చూస్తున్నట్లుగా ఓపెన్ చేసుకోవాలి ఈ కవర్ అంతా కూడా మనం ఈవెన్గా ఈ రకంగా స్ప్రెడ్ చేసుకొని ఆ బాటిల్ క్యాప్ను మనం ఇలా ఈజీగా పెట్టేసుకోవచ్చు మనం గ్రాసరీని ఈ విధంగా ప్యాక్ చేసుకొని మనకు ఎప్పుడు కావాలన్నా కూడా తిరిగి ఓపెన్ చేసుకొని ఈజీగా మనం బౌల్స్లో వేసుకోవచ్చు ఈ బాటిల్ క్యాప్తో ఇంకో రకంగా కూడా మనం ప్యాక్ చేయొచ్చు చూడండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ బాటిల్ పైపాటును మనము ఆ కవర్ లోపల వీడియోలో చూస్తున్నట్లుగా మీరు పెట్టుకొని ఆ కవర్కు వచ్చినటువంటి హ్యాండిల్స్తో ముడివేయండి లేదంటే ఏదైనా రబ్బర్ బ్యాండ్ లాంటిది వేసుకున్నా కూడా పర్వాలేదు ఈ రకంగా మీరు ఆ భాగాన్ని అంతా కూడా టైట్ చేసుకొని దానికి వచ్చినటువంటి క్యాప్ను మీరు ఫిల్ చేసుకున్నట్లయితే సరిపోతుంది ఇప్పుడు ఆ బాటిల్ క్యాప్ మనం ఈజీగా తీసుకొని గ్రాసరీ అనేది మనము సులువుగా బౌల్లో పోసుకోవచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉపయోగపడుతుందో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా పాటించండి మరొక టిప్ అండి మనం ప్రతిరోజు ఎదుర్కొనే సమస్యే మన ఇంట్లో మనం వంట చేస్తున్నప్పుడు లాంటివి లేదంటే పోపులు పెట్టినప్పుడు ఆయిల్ అనేది కూడా స్టవ్ అంతా చిట్లుతుంది కదా ఈ రకంగా చిట్లడం వల్ల మనం స్టవ్ను ప్రతిసారి అడగాలంటే చాలా ప్రాబ్లం కాబట్టి ఎక్స్పైరీ అయిపోయినటువంటి పౌడర్ను మీరు ఈ రకంగా స్టవ్ పైన చల్లుకోండి తర్వాత మనం కొద్దిగా చేతితో రుద్దితే తెలుస్తుంది కదా మనం వేసినటువంటి పౌడరు ఆయిల్ను మొత్తంగా పీల్చుకుంటుంది జనరల్గా అయితే గోధుమ పిండి శనగపిండి అలా మైదా లాంటివి వేస్తూ ఉంటాం కదా అలా వేయడం వల్ల గ్రాసరీ వేస్ట్ అవుతుంది ఈ విధంగా ఎక్స్పైరీ అయిపోయినటువంటి పౌడర్ను మనం స్టవ్ పైన చల్లుకొని ఒక క్లాత్తో కనుక లేదంటే టిష్యూ పేపర్తో కనుక మనం తుడుచుకున్నట్లయితే స్టవ్ అంతా కూడా చాలా బాగా మెరుస్తుందండి ఈ టిప్ అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా స్టవ్ మెరుస్తుందో మీరే చూస్తున్నారు కదా ఈ రకంగా ఎక్స్పైరీ అయిపోయినటువంటి పౌడర్ను ఉపయోగించి మనం స్టవ్ను మెరిసేలాగా చేసుకోవచ్చు మహిళలందరికీ కూడా ఈ చిట్కా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్స్ అన్నీ కూడా మీకు ఉపయోగపడినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేస్తూ కామెంట్స్ పెట్టండి బాయ్ హ్యావీ నైస్ డే మీ గీతా రంజిత్ కేక్